ఉస్మిల్లాహి రహ్మాని రహీం అసలాం అయికు వరహ్మతుల్లా ప్రియమైన సోదరులారా జకాత్ గురించి కొన్ని సందేహాల సమాధానాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ప్రశ్న సయ్యద్ వంశస్థులు ఒకవేళ పేదవారిగా ఉంటే వారికి జకాత్ ఇవ్వవచ్చా జవాబ్ తొంభై శాతం ఉలమాల ఫత్వాల ప్రకారంగా సయ్యద్ వంశస్థులకు జకాత్ ఇవ్వరాదు ఇస్తే జకాత్ నెరవేరదు వారికి కానికల రూపంలో సహాయం తప్పకుండా చేయాలి ప్రశ్న నమాజ్ చదవని పేదవానికి జకాత్ ఇవ్వవచ్చా జవాబ్ ఇవ్వవచ్చు ఇస్తే జకాత్ నెరవేరుతుంది అయితే ధర్మంపై నడిచే వారికి నమాజ్ చదివే వారికి జకాత్ ఇవ్వడం చాలా చాలా ఉత్తమం ప్రశ్న బ్యాంకులో కూడబెట్టిన డబ్బుపై జకాత్ ఇవ్వాల్సిందేనా జవాబ్ అవును ఇవ్వాల్సిందే ప్రశ్న ఇంట్రెస్ట్ వడ్డీ రూపంలో వచ్చిన డబ్బుపై జకాత్ ఇవ్వాల్సిందేనా జవాబ్ ఇవ్వరాదు ఇస్తే చాలా పాపం అవుతుంది ఆ ధర్మమైన డబ్బును హరాం డబ్బును పేదవారికి పుణ్య ఉద్దేశంతో కాకుండా అలాగే ఇచ్చేయాలి ప్రశ్న ఉదాహరణకు పది తులాలు బంగారం ఉంటే ఆ పది తులాలపై జకా తీయాలా లేదా ఏడున్నర నార తులాలు మినహాయించి కేవలం రెండున్నర తులాలపై జకా తీయాలా జవాబు మొత్తం పది తులాలపై జకా తీయాలి ప్రశ్న ఒక వ్యక్తి స్వంత ఇంటిలో ఉంటున్నాడు ప్రతిరోజు సంపాదించి తినేస్తున్నాడు అతని వద్ద జమా చేసిన డబ్బు అయినా బంగారమైనా వెండి అయినా వ్యాపారి సామాగ్రి అయినా ఏమి లేదు అలాంటి స్వంత ఇల్లు కలిగిన వ్యక్తికి జకాత్ ఇవ్వవచ్చా జవాబ్ ఇవ్వవచ్చు ప్రశ్న ఒక వ్యక్తి బాడుగా ఇంటిలో ఉంటున్నాడు అతని వద్ద బంగారం కానీ వెండి కానీ డబ్బు కానీ వ్యాపార వస్తువులు కానీ ఏమీ లేవు కేవలం యాభై వేలు ఖరీదైన టీవీ ఉన్నది అలాంటి వ్యక్తికి జకాత్ ఇవ్వవచ్చా జవాబ్ ఇవ్వరాదు ఇంటిలో అవసరం లేని వస్తువులు ఉంటే దాని విలువ నేటి కాలం రెండు వందల ఇరవై రెండు ప్రకారంగా నలభై ఐదు వేలకు చేరితే అలాంటి వ్యక్తులకు జకాత్ ఇవ్వరాదు అల్లహతాళ మనందరికీ జకాత్ మసలాలు తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ సో మా ఛానల్ ద్వారా మీకు ముస్లిం అసాయిలు ఖురాన్ విషయాలు హదీస్ విషయాలు ధార్మిక విషయాలు తెలుస్తుంటాయి కావున మీరు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అస్లాం వరహ్మల్ వర్క